29 జరిగే బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర అష్టమి వారి షష్ఠి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు అనపర్తి సి శ్రీనివాస్ తెలిపారు. బిక్కవోలు లింగేశ్వర అష్టమి వారి ఆలయంలో జరుగుతున్న షష్ఠి ఉత్సవ ఏర్పాట్లను ఆయన బిక్కవోలు ఎస్ఐ బుజ్జిబాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించగా షష్ఠి ఉత్సవ ఏర్పాట్లను భక్తుల దర్శనానికి తీసుకుంటున్న చర్యలను ఏఎంసీ అధ్యక్షుడు జేవి వి సుబ్బారెడ్డి, ఉత్సవ కమిటీ ప్రతినిధి తమ్మిరెడ్డి నాగశ్రీనివాసారెడ్డిలు సిఐ శ్రీనివాస్ వివరించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని సుమారు 5-600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ బిక్కవోలు గ్రామంలో వెంకేసినటువంటి పార్వతీ సమేత గోలింగేశ్వర స్వామి వారి దేవస్థానం చాలా ప్రముఖమైన దేవస్థానం రాష్ట్రంలోనే. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కలిసి ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలు జరుగుతూ దేవస్థానంలో ఈ సంవత్సరం నవంబర్ 29 సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రావడం జరిగింది. ఆ షష్ఠి ఉత్సవాలకు సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేయడానికి నేను బిక్కవోలు ఎస్ఐ గారు, అలాగే కమిటీ చైర్మన్ గారు, కమిటీ పెద్దలు, ఎన్ఎంఎస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఈ ఏర్పాట్లు పరిశీలన చేశాము. ఇవి ఉత్సవాలు 29-28 అర్ధరాత్రి నుంచి వారం రోజుల పాటు జరుగుతాయి. 29 ముఖ్యంగా ఎక్కువ భక్తుల రద్దీ వాళ్ళు ఉంటుంది. అందుకోసం భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా బ్యారికేడ్స్ కానీ, క్యూ లైన్ మెయింటెనెన్స్ కానీ, అలాగే ఆ రోజు తీర్థం జాతర కూడా ఉంటుంది, బయట మందు కలుపు ఉంటుంది, అక్కడ కూడా మందు కలుపు దగ్గర కానీ ఈ తీర్థం దగ్గర ఎటువంటి అవార్డు సంగతి జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు కూడా ఏర్పాటు చేస్తున్నాము.